ప్రతిపక్షాల అంచనాకు అందని నిజం. గెలుపుపై వైసీపీ ధీమా ఇదే. ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తాము అధికారంలోకి మళ్లీ వస్తామని వైసీపీ అంటోంది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు కూడా మరోసారి ఏపీలో గంట మోగించేది ఫ్యాన్ పార్టీ అని అంటున్నారు. సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ అంగన్వాడీ కార్మికుల డిమాండ్ల మీద మాట్లాడుతూ మళ్లీ మేమే గెలిచేది, ఈసారి వారి కోరికలన్నీ తీరుస్తామని హామీ ఇచ్చారు. అదే మాటను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెబుతూ వస్తున్నారు. గెలిచే పార్టీ మీదనే ఒత్తిళ్లు ఉంటాయని అంటున్నారు. వైసీపీ గెలిచిన తరువాత అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతామని కూడా అంటున్నారు. ఇంతకీ వైసీపీలో భారీ ఎత్తున మార్పు చేర్పుల తర్వాత కూడా ఎందుకు ఉవ్వెత్తుల అసంతృప్తి జ్వాలలు రేగడం లేదు అన్నది కనుక తరచూ ఆలోచిస్తే సంక్షేమ పథకాల విషయంలోనే వైసీపీకి బాగా మొగ్గు జనంలో ఉందని అంటున్నారు. జగన్ సీఎం అయ్యాక గడిచిన 5 ఏళ్ల కాలంలో సగటున ప్రతి కుటుంబానికి ఏదో ఒక పథకం రూపంలో గరిష్టంగా 5 లక్షల రూపాయల దాకా దక్కింది. ఒకే ఇంటిలో సామాజిక పెన్షన్, అమ్మఒడి, అలాగే మహిళలకు ప్రత్యేక పథకాలు, రైతులకు భరోసా, డ్వాక్రా మహిళలకు పథకాలు, ఇలా అన్నీ కలిసి 5 ఏళ్లలో 5 లక్షల రూపాయలు రావడం అంటే మామూలు విషయం కాదని కూడా అంటున్న వారు ఉన్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో సంక్షేమ పథకాలు అన్ని పార్టీలు ఇచ్చాయి, కానీ ఇంత పెద్ద మొత్తంలో నిరాటంకంగా ఇవ్వడం మాత్రం ఏపీలోనే సాధ్యపడిందని మేధావులు ఒప్పుకుంటున్నారు. అప్పు చేసి పథకాలకు ఇవ్వడం ద్వారా కూడా ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా పథకాలు ఆగలేదు అని వైసీపీ చెప్పుకునేందుకు ఆస్కారం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వైసీపీ సంక్షేమ పథకాలను అందుకునేవారు బయటకి ఏం మాట్లాడినా పోలింగ్ బూత్లోకి వెళ్ళినప్పుడు మాత్రం వేసేది ఫ్యాన్ గుర్తుకే అని అంటున్నారు. ఆ సంఖ్య మొత్తం ఓటర్లలో 60 నుంచి 70% ఉంది కాబట్టి వైసీపీ విజయానికి ఇక తిరుగు లేదని భావిస్తున్నారు. అదే సమయంలో తెలుగుదేశం కూడా ఎన్నికల హామీలను ప్రకటిస్తోంది, ఉచితాలను కూడా ముందుకు తెస్తోంది. తొలి 3 ఏళ్ల పాటు ఏపీలో ఉచిత పథకాల వల్ల రాష్ట్రం దివాళా తీస్తుందని, ఏపీ శ్రీలంకగా మారుతుందని టీడీపీ గగ్గోలు పెట్టింది. కానీ ఇప్పుడు చూస్తే అదే పార్టీ రెట్టింపు పథకాలు అంటోంది. ఇక జనాల ముందు 2 ఏళ్ల క్రితం టీడీపీ ఉచిత పథకాల మీద మాట్లాడిన వ్యతిరేక మాటలు ఉన్నాయి. అలాగే 2014 నుంచి 2019 మధ్యలో ఇచ్చిన 100 హామీలను నెరవేర్చనే ట్రాక్ రికార్డు కూడా ఉందని అంటున్నారు. దాంతో టీడీపీకి ఓటేస్తే మొత్తం పథకాలు రద్దవుతాయని వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం కూడా వారిలో ఆలోచనలు కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ వైసీపీలలో ఏదో ఒక పార్టీని ఎంచుకోవాలని చూసినప్పుడు మాత్రం జనాల ఓటు ఖచ్చితంగా వైసీపీ వైపు టర్న్ అవుతుందని ఆ పార్టీ ధీమాగా ఉంది. డే 1 నుంచి పథకాలను అమలు చేయడం వెనుక జగన్ వ్యూహం ఇదే అంటున్నారు. ఎన్నికల ముందు పథకాలను అమలు చేసి కొద్ది నెలలకే పరిమితం చేస్తే జనాలు ఎటు నమ్మరని వైసీపీ అధినాయకత్వం ఆలోచించిన మీదటనే మొదటి రోజు నుంచే పథకాలను అమలు చేస్తూ వెళ్లారు. ఇప్పుడు అదే వైసీపీకి వరం అవుతుందని భావిస్తున్నారు. మొత్తానికి చూస్తే కనుక ఏపీలో అప్పులు ఎన్ని ఉన్నాయన్నది పక్కన పెడితే అప్పు చేసి కూడా పథకాలు అమలు చేసి విశ్వసనీయతను పెంచుకోవడం వలన వైసీపీ ఓటు పదిలంగా ఉండడమే కాదు, కొత్త ఓటర్లు కూడా తయారయ్యారన్నది ఆ పార్టీ ధీమాగా ఉంది. అందుకే ఎన్ని పార్టీలు కలిసినా తమ పాజిటివ్ ఓటింగ్ని చేల్చలేవని వైసీపీ నమ్ముతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.